వెల్కమ్ టు డేట్ న్యూస్. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దాప్ర ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. రాజధాని రైతులకు బేడీలు వేయడం నిరసిస్తూ టీడీపీ జాతీయ కమిటీ పిలుపు మేరకు పెద్దాపురంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతి నవీన్ పాల్గొన్నారు. మున్సిపల్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతి నవీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూర్యబాబు, గోరకపూడి చిన్నయ్యదొర, సామర్లకోట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, గుమ్మళ్ళ రామకృష్ణ, అడబాల కుమారస్వామి, ఎల్శెట్టి నాని, కందుల విశ్వేశ్వరరావులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ రాను రాను రాష్ట్రంలో పాలన గాడి తప్పుతుందన్నారు. దళిత హక్కులను పూర్తిగా కాలరాస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. జ్యోతి నవీన్ మాట్లాడుతూ 325 రోజులుగా అమరావతి రైతులు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నా కనువిప్పి కలగలేదని అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు టీడీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తెం వెంకట శ్రీనివాసరావు, రంది సత్యనారాయణ, తూతిక రాజు, అడబాల చిట్టిబాబు, నూనె రామారావు, తోటకూర శ్రీనివాసరావు అధిక సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఒక మంచి రాజధాని కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్మించే రైతులు ముందుకు వచ్చి 34,000 ఎకరాలు ఇచ్చి 29,000 మంది రైతులు ముందుకు రావడం జరిగింది. అందులో చిన్నకారు, పెద్దగారు, అన్ని వర్గాల ప్రజలు కూడా, రైతులందరూ కూడా ఒక మంచి రాజధాని వస్తుందని చెప్పి రాజధాని ఇస్తే, మరి ఈయన వచ్చిన కాడి నుంచి కూడా ఆ రాజధాని పోటీ చేయాలి, చంద్రబాబు నాయుడు నిర్మాణం చేస్తున్నాడు కానీ దాన్ని పోటీ చేయాలనే ఆలోచనతో వేల రైతుల మీద అనేక కేసులు పెట్టడం జరిగింది. అలాగే అనేక రకరకాలుగా ఈ రాజధాని పాడు చేయాలని తెలిసినందుకు అనేక పుకార్లు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రాజధాని నిర్మాణం చేయకూడదని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర. ఆ కుట్రలో భాగంగానే రైతులందరూ ధైర్యంగా 325 రోజుల నుంచి ఉద్యమం చేసిన వారి మీద కేసులు పెట్టడం, వారి మీద లాఠీ ఛార్జ్ చేయటం, వారి మీద ఎస్సీ రైతుల మీద సంఖ్యలు వేయటం, కోర్టు తీయటం అన్న ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీల మీద దౌర్జన్యాలు జరుగుతున్నా, ఎస్సీ రైతుల మీద ఇలా వేడి లేచి తీసుకెళ్లిన సంఘటన మీద ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని చోట్ల కూడా తెలుగుదేశం ఇలా పిలుపు మేరకు ఇలా అన్ని హెడ్ క్వార్టర్లోనూ కూడా నియోజకవర్గంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇలా పెద్దాపురం నియోజకవర్గంలో మన పార్లమెంట్ అధ్యక్షుడు నవీన్ గారు కూడా రావడం జరిగింది. మేము అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. ఎందుకంటే ఇలా రైతులు ఒక మంచి ఉద్దేశంతో రైతులు ఇస్తే ఆ రైతులు మంచి ఉద్దేశాన్ని పక్కన పెట్టి క్షోభకి ఇవ్వాలి. రైతులందరూ కూడా క్షోభ అనిపిస్తున్నారు, ఎందుకు ఇచ్చేవరా భూములు అని అనిపిస్తున్నారు. మరి అలాంటిప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఉందా లేదా అని అడుగుతున్నాను. ఎందుకంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి వారి మాట నిలబెట్టాలి. ఎలక్షన్ ముందేమో నేను రాజధాని ఇక్కడ ఉంచుతానని చెప్పాడు, ఎలక్షన్ అయిన తర్వాత 3 రాజధానులు చేస్తానని చెప్పాడు, నమ్మకం లేదు. ఇలా మంత్రులు మాట్లాడతారు, మా మంత్రులు మా ఏం చెప్తారు, మా జగన్మోహన్ రెడ్డి గారు మరణం తిప్పడం చెప్తే ఏం మరణం తిప్పడం, ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా అన్నీ కూడా మార్పులు చేసుకోవచ్చు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇలా రైతులందరిని ఇబ్బంది పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఇలా రాజధాని రైతులే కాదు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా స్తంభించిపోయింది పరిపాలన అంతా కూడా. ఎందుకంటే ఎక్కడ కూడా ఏం జరగట్లేదు, అభివృద్ధి జరగట్లేదు, సంక్షేమం జరగట్లేదు. ఏదో సంక్షేమం పేరుతో డార్కోర్ చేస్తున్నాడు తప్పించి ఎక్కడ కూడా పూర్తిగా అందరికీ లబ్ధిదారులకు అందట్లేదు. ఇలా గద్దల్లాగా ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఎక్కడ ఏం దొరుకుతుందా అని చెప్పి భూముల్ని మా భూములు లాగుతున్నారు, ఖనిజాలు లాగుతున్నారు, ఇలా పెద్ద చేస్తున్న అక్రమాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. అయినా పోలీసు వ్యవస్థ పట్టించుకోదు, పోలీసులు కూడా తొత్తైపోయారు. ఈరోజు ఏదైనా అడిగితే వాట్సాప్లో వచ్చింది, లేదా నువ్వు మాట్లాడావని చెప్పి వాళ్ళందరూ కూడా కేసులు కట్టి
ఇవాళ జడిపించే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. చాలా దారుణంగా ఇవాళ పరిపాలన జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడిపోతున్నారు. అభివృద్ధి అంతా కుట్టుపడిపోయింది. ఎక్కడ ఏ రోడ్లో కూడా వెళ్తారన్న మొత్తం ఇవాళ రోడ్లు పాడైపోయి ఎక్కడ ప్రయాణం చేసే పరిస్థితి కనపడలేదు. ఇవాళ వరదలు వస్తే కనీసం బియ్యం ఇవ్వలేదు, కనీసం కిరోసిన్ ఇవ్వలేదు, కనీసం ఆదుకోలేదు. కరోనా వస్తే ఎక్కడ కొనసాగు 5,000 మంది చెప్పి తెలియజేసాం, డిమాండ్ చేస్తే కరోనా పేజీని ఆదుకోలేదు. ఇప్పటి వరకు కూడా కరోనా వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుండే ఆయన కూడా సక్రమం ఖర్చు చూసే పరిస్థితి లేదని చెప్పి దీనికి ఇలా రైతులకి సపోర్ట్గా ఇవాళ పెద్ద ఎత్తున ఇలా అని రాష్ట్రం అంతా కూడా ఇవాళ సపోర్ట్గా ఇలా నిరసన తెలియజేయండి. పాలన కొనసాగుతుంది. ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇక్కడ ఎటువంటి వసతి లేకుండా బస్సులో ఉండి పరిపాలన సాగించడం జరిగింది. అటువంటి టైంలోనే అమరావతి రైతులు వేల ఎకరాలు ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఇవ్వడం జరిగింది. వాళ్ళ త్యాగానికి ఈరోజు ప్రతిఫలం లేకుండా పోయింది. గత 325 రోజులు వాళ్ళు నిరసన తెలియజేస్తే కనీసం మానవత్వం లేకుండా, ఎందుకంటే ఎవరైనా ఈ ప్రభుత్వంలో ఏదైనా చేస్తుంటే ఆయన వెళ్ళకపోయినా సరే ఒక బృందాన్ని పంపి ఏంటి మీ సమస్య అని అడిగే పరిస్థితి నుంచి కనీసం వాళ్ళ వంక చూడకుండా ఈరోజు వరకు గడపడం జరిగింది. అది అలా ఉంచితే ఈరోజు మళ్ళీ రైతులకి మాకు ఈ అన్యాయం జరిగింది అని ప్రశ్నించిన దళిత రైతులకి సంకెళ్లతోటి రోడ్డుని వీడ్చుకెళ్తున్నా అంటే ఈరోజు పరిస్థితి రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు. దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఈ నిరసన జ్వాలలు ఇంతటితో ఆగవు. అమరావతి రైతులకి న్యాయం జరిగే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాడి తీరుతుంది. అక్కడే అమరావతిని నిలిపే వరకు కూడా పోరాడుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తోత